అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా పుష్ప. ఈ పుష్ప వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీగానే పెట్టారు, అమ్మకాలు కూడా అలాగే జరిగినాయి. 17 రోజుల కలెక్షన్స్ చూస్తే 300 కోట్ల మార్క్ని గ్రాస్ వరల్డ్ వైడ్ టచ్ చేసింది అని ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు, మాసివ్ బ్లాక్ బస్టర్ని. అయితే ఇంకా తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్కి రాలేదు, కష్టపడుతూ ఉంది. ఇప్పుడు ఈ వార్త సెన్సేషన్ అయిపోయింది, ఈ పోస్టర్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయింది. అసలు పుష్ప లెక్కలు పక్కానా అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. కారణం, కొన్ని ఏరియాల్లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు అల్లు అర్జున్. పుష్పకి కష్టాలు తప్పవు అన్నది మాత్రం పక్కాగా తేలుతుంది. ఎందుకంటే లెక్కలు ఇలా ఉన్నా కూడా ఇంటర్నల్గా ఏముందో అని ఇప్పటికే సోషల్ మీడియా కూడెక్కుస్తుంది. ఈ వార్త గాని నిజమైతే 300 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే షేర్ ఎంత ఉంటుంది? ఇప్పటికే అమ్మింది 2 రాష్ట్రాలు కలిపి చాలా ఎక్కువగా ఉంది, వరల్డ్ వైడ్ ఇంకా ఎక్కువగా ఉంది. మరి అంత సాధించిందా అంటే, ఒక పక్కన ఇప్పుడు ఉన్న పరిస్థితులు అసలు అయోమయానికి గురి చేస్తున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి, ఒక తెలుగునే కాదు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. సో ఇదే కంటిన్యూ అయితే ఏదో ఒక విధంగా ఈ సినిమా రాబో రోజులు, ఎందుకంటే RRR వాయిదా పడింది కాబట్టి ఏదో విధంగా గట్టెక్కే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఈ సినిమా అద్భుతమైన అమోఘమైన కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలని మనమంతా కోరుకుందాం.